నేను పల్లెవలో పెట్టుకొని తిని చూపిస్తా చూడు. మంచిగా పుల్లు పుల్లు అయ్యి పుల్లు పుల్లు మంచిగా నీటిగా వచ్చింది. ఇప్పుడు మనం బగారా అన్నం వండుదాం. ఒక 800 గ్రాములు సోనా మసూరు బియ్యం, సన్న బియ్యం ఒక 3 సార్లు కడిగి ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి చాలు. 20 నిమిషాలు నానబెట్టుకుంటే అది సరిపోద్ది. మనం ఇప్పుడు కడాయి పెట్టుకుందాం. కడాయి హీట్ అయింది, నూనె పోసుకుందాం. 2 పావులు చాలు, 2 పావులు నూనె పోసిన. ఇప్పుడు ఒక చెంచా నెయ్యి. ఇల్లే తయారు చేసిన నెయ్యి ఒక చెంచా వేసిన చాలు. ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. లవంగాలు, ఇలాచీలు, మరాటి మొగ్గ, ఇవేమో జాపత్రి, దాల్చిన చెక్క, సాజీరా, గోధుమ రాగి. ఓకేనా? ఇప్పుడు 2 క్యారెట్లు 2 పచ్చికాయలు. ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసుకుంటే మంచిగా నూనెలు ఉడకాలి. నూనెలు ఉడికితే ఎంత బాగుంటుంది. ఇట్లా కలబెడుతుంటేనే నూనెలా ఉడుకుతాయి. ఇప్పుడు మంచిగా నూనెలు వేగాలి. ఏగి పండుగ వేగినాకనే ఇప్పుడు దీనికి ఇప్పుడు ఈ మసాలాలు ఇవి కోస అయ్యింది. ఇప్పుడు కొన్ని పచ్చి బఠానీ దీనికి సంబంధించింది కాజలేదా. బాజలైనా అవైనా మంచిగా అయితే ఇంకా దీనికి ఇప్పుడు 1 రిబ్బ కరేమాకు. ఓకే, ఇప్పుడు పూజన వేస్తున్నా. చెంచా అల్లం ఎల్లిగడ్డ వేసి ఇప్పుడు ఒకసారి కలబెడదాం. పచ్చి వాసన పోయినంతసేపు కలబెట్టాలి. పచ్చి వాసన పోస్తేనే రుచి బాగా టేస్ట్ బాగా వస్తుంది. మాడితే టేస్ట్ అనేది ఇరిగిపోతుంది. మంచిగా పండుగ వేయగాలి. ఒక చెంచా ధనాల పొడి, ఇది కూడా ధనాల పొడి కూడా వేగాలి. వేగితే ఇంకా మిక్స్ అవుతాయి. ఇప్పుడు మనము ఎసరిపోదాం. నేను 2 గ్లాసుల మీద ఒక చిన్న సగం అయితే బియ్యం, 800 గ్రాముల బియ్యం తీసుకున్నా సోనా మసూరు. ఇప్పుడు పోస అయ్యింది. ఇప్పుడు ఎసరు పోసుకుందాం. ఈ 2 గ్లాసుల మీద కొంచెం బియ్యంకి మనము ఇప్పుడు 3.5 గ్లాసులు పోసుకుందాము. సరిపోతాయి. బియ్యం కూడా ఒక 20 నిమిషాలు నానే. మూడున్నర గ్లాసులు ఓకే. ఇప్పుడు టేస్ట్కు సరిపోయేంత ఉప్పు వేసుకుందాము. మేము తినేది దొడ్డు ఉప్పు, సన్న ఉప్పు కూడా ఆడటం. ఈ ఉప్పు అంట మంచిదంట. ఇది ఆడుతున్నాం, సన్న ఉప్పు ఆడుతున్నాం. ఆశీర్వాద ఇది 2 ఆడుతున్నాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇవన్నీ మసిలినాయి అనుకో గుమగుమ ఆసన వస్తుంది. పోసే గుమగుమల ఆసన వస్తుంది. ఎందుకంటే
మన తోటలో వెళ్ళిన కొత్తిమీర తోట, మన మిద్దె పైన వెళ్ళిన కొత్తిమీర పూదన కూడా మన మిద్దె పైన వెళ్ళిన పూదనే. ఎంత గుమగుమల అల్లమెల్లిగడ్డ ఇప్పుడే దంచేసిన, అదొకటి పోసున్నేమో ధనియాల పొడి వేసిన, మసాలా వేసిన, ఫ్రెష్గా దంచేసుకుంటేనే, ఎవరైనా ఫ్రెష్గా దంచేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి 1 కిలో 2 కిలోలు తీసుకొని నూరు పెట్టుకో పూరి, కొంచెం కొంచెం నూరు పెట్టుకొని మనం పెసి పెసి తీసుకుంటే కూర కూడా ఎంత టేస్ట్. దొండకాయ అయినా బెండకాయ అయినా ఇప్పుడు మూత పెడతాను. మూత పెట్టి వేస్తారు చల్ల మళ్ళా మసిలినాకనే వేస్తేనే టేస్ట్ అనేది బాగొస్తుంది. ఇసురు బాగా మసిలింది. ఇప్పుడు బియ్యం ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. సరిపోతుంది. నీళ్ళు వంపినా, ఇప్పుడు బియ్యం వేసుకుందాం. ఇలా ఎసర్ల బియ్యం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెడదాను. ఇప్పుడే బియ్యం వేసినాగా పెద్ద గుంటేనే 1-10 నిమిషాలలో అవుతుంది అన్నాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలబెడదాం. ఒకసారి ఇట్లా కలబెట్టుకుంటే మంచిగా 4 మూలలో కలబెడితే మంచిగా అన్నం అవుతుంటుంది. మంచిగానే మంచిగా అవుతుంది. బియ్యం 20 నిమిషాలు బియ్యం నానే మూత వేద్దాం. కొత్తిమీర వేద్దాం. మూత వేసి సన్నమాట పెడితే 1-3 నిమిషాలు అయితే అవుతుంది. ఇప్పుడు అన్నం అయింది, ఒకసారి చెక్ చేద్దాం. మంచిగా అయింది, మంచిగా అయింది అన్నం, మంచిగా పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు టవ్ ఆఫ్ చేసుకున్నాం. మూట వేసి టవ్ ఆఫ్ చేద్దాం. నేను పల్లెవలు పెట్టుకొని తిని చూపిస్తా చూడు. మంచిగా పొల్లు పొల్లు అయ్యి పొల్లు పొల్లు మంచిగా నీట్గా వచ్చింది. ఇంకే చికెన్ మెంతు కూర చికెన్ వేస్తుంటేనే ఎంత మెల్లొస్తుంది. మెంతు కూర చికెను దాని కాంబినేషన్. ఇప్పుడు ఈ బగారా అన్నం ఎట్లా ఉందో నేను తిని చూపిస్తా. అంత బిర్యానీ చూసినట్టుగా నేను చేసినట్టుగానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎట్లా ఉందో అప్పుడు తెలుస్తుంది. మా కాంబినేషన్ పెట్టండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కట్టి కొట్టండి. ఇంకోళ్ళకన్నా పోతుంది.